ఆంధ్రప్రదేశ్ సుబ్రహ్మణ్య స్వామిగా పిలిచే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఇవాళ ఓపెన్ సీక్రెట్. నమస్తే అండి. నమస్కారం. ఎందుకన్నా అర్థమైందా ఆంధ్ర సుబ్రహ్మణ్య స్వామి అని? చంద్రబాబు నాయుడు మీద పోరాటం, తెలుగుదేశం దురాగతాల మీద నా పోరాటం, చంద్రబాబు నాయుడు అవినీతి మీద పోరాటం కాబట్టి బహుశా మీరు అని ఉంటారని అనుకుంటున్నాను. ద మోస్ట్ లిటికెంట్ ఎమ్మెల్యే అని కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిని అంటూ ఉంటారు. కేసులు వేయటం, కోర్టుల చుట్టూ తిరగటం. చంద్రబాబు నాయుడు దుర్మార్గాల్ని, చంద్రబాబు నాయుడు అవినీతిని ఎండగట్టాలి అని అంటే న్యాయస్థానాలు తప్ప ఇంకెవరి వల్ల కాదు అని నేను భావించాను. కాబట్టే రెండే రెండండి, ప్రజాస్వామ్యంలో ఓటరు అదేవిధంగా న్యాయస్థానం, ఈ రెండు కూడా బలమైనవి. కాబట్టి ఓటర్ తీర్పు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడిని అధికారంలో కూర్చోబెట్టాడు. దాని అర్థం ప్రజా సంక్షేమాని కోసం పాటుపడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు మరి లక్షల కోట్ల అవినీతి చేస్తూ ఉంటే, మేము శాసనసభలో జగనన్న నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉంటే స్పీకర్ గారితోటి స్పీకర్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని మా గొంతును నొక్కేసినప్పుడు, ప్రజాక్షేత్రంలో మేము పోరాటాలు చేస్తూ ఉంటే మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించి పోలీసులతోటి ఇబ్బందులు చేస్తున్నప్పుడు, ఇక నాకు అనిపించింది ఏంటంటే న్యాయస్థానం ఒకటే. అంతేకాదు మరొకటి ముఖ్య కారణం నేను న్యాయస్థానానికి ఆశ్రయించడం, అదేంటంటే వేలాది ఎకరాలని 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి పండే సారవంతమైన భూముల్ని చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అనే అక్రమ విధానం ద్వారా రైతు ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు దాన్ని కాపాడగలిగిన శక్తి, అండగా నిలబడగలిగినటువంటి ధైర్యం, నమ్మకం మాకు ఇవ్వగలిగింది ఒక న్యాయస్థానం అని భావించాను. కాబట్టి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆల్మోస్ట్ 95% నేను చంద్రబాబు నాయుడు మీద చేసిన న్యాయ పోరాటాల్లో సక్సెస్ అయ్యానండి. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇదే విధంగా ఎన్నో సంచలనాత్మకమైన అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో కేసులు వేశారు, 2G స్పెక్ట్రం లాంటి అతిపెద్ద కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురాగలిగారు, చాలామందిని అరెస్టు చేయించి జైలుకు కూడా పంపగలిగారు. సుబ్రహ్మణ్య స్వామితో పోలిస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ విధంగా ఈ కేసుల్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు? అంటే అంత పెద్ద వ్యక్తితో పోల్చాల్సిన అవసరం లేదులేండి. కాకపోతే ఏంటంటే ప్రజాక్షేత్రంలో మేము ఈ రోజున రాజకీయాల్లో పోరాటం చేయదలుచుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందాన్ని ఎంచుకుంటున్న తరుణంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యవస్థలను మేనేజ్ చేసే గొప్ప వ్యక్తి ఈ రోజున దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నప్పుడు, రాజకీయాల్లో అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ రోజు నుంచి ఈ రోజున 600 పైచిలకు అబద్ధపు వాగ్దానాలు చెప్పినప్పుడు వాటిని నెరవేర్చకుండా, అయ్యా మాకు రేషన్ కావాలి, పెన్షన్ కావాలి అని అడుగుతున్న వాడిని సైతం విడిచిపెట్టకుండా చంద్రబాబు ఈ రోజున దుర్మార్గపు పరిపాలనని చేస్తున్నప్పుడు న్యాయస్థానాలే మాకు అండగా నిలబడతాయి అని చెప్పేసి నేను న్యాయస్థానాన్ని ఎంచుకున్నాను తప్ప సుబ్రహ్మణ్య స్వామి గారు లేదా ఇంకొకళ్ళంతటితో వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదని నేను భావిస్తానండి. రాజధాని భూముల అంశానికి సంబంధించి కోర్టులోకి వేసేశారు, చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు నోటు కేసులో మీరు కోర్టులోకి వేసేశారు, సదావర్తి భూముల వ్యవహారంలో కోర్టులోకి వేసేశారు, కృష్ణా కరకట్ట మీద అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టులో కేసు వేశారు. ఇట్లా చెప్పుకుంటే సిరీస్లో మీరు వేసిన కోర్టులో వేసిన పిటిషన్ల సంఖ్య ఎంత ఉంటుందండి? నేను లెక్క పెట్టుకోలేదు కానీ బట్ నేను అనుకోవటం 50-60 కేసులు గట్టిగా ఉంటాయండి. అంటే అదే నేను అంటుంది, చంద్రబాబు నాయుడు మరి మా అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో కానీ మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని కూడా రాజధానిలో భాగంగా చేసుకొని ఆయన పరిపాలన సాగిస్తానని అన్నప్పుడు మేము అసెంబ్లీలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, మేము రాజధానికి వ్యతిరేకం కాదు కానీ రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం అని చెప్పేసి ప్రకటన మా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చేసినప్పుడు, మరి మా ప్రాంతంలోనే రాజధాని డిక్లేర్ చేసినప్పుడు ఇది సూట్ కాదు అసలు రాజధానికి అని చెప్పేసి శివరామకృష్ణన్ కమిటీ నిర్ధారించి మరి ఆ రోజున చెప్పినప్పుడు, నిర్మాణపు బాధ్యత స్థల సేకరణ నుంచి వ్యయం వరకు కూడా డబ్బుల వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాసినప్పుడు చంద్రబాబు నాయుడు వీటన్నిటినీ కూడా కాదనకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా, కనీసం తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ వాళ్ళ అభిప్రాయాలు కూడా అడగకుండా వాస్తనో లేదా ఇంకోటనో చెప్పి ఆయన ఈ విధంగా లాక్కొని సారవంతమైన భూముల్ని, వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నాం మేము, అమ్ముకొని కాదు అని చెప్పేసి బేసిక్గా రాజధాని నిర్మాణానికి లేకపోతే మీరు వేసిన కేసులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు చాలా మద్దతు లభించి ఉండొచ్చు, కానీ అదే తరుణంలో మీరు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, కానీ మీకు పట్టున్న పెనుమాక, ఉండవల్లి లాంటి ప్రాంతాల్లో మీలాంటి వాళ్ళు అడ్డుకోవటం వల్లే
అక్కడ రైతులు ఎదురు తిరిగారు, ఆ కొన్ని భూములు మాత్రం రాజధాని నిర్మాణానికి ఇవ్వలేదు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. నేను అనేది అదే అండి. ఇప్పుడు రాజధాని మా ప్రాంతంలో వస్తుందని అంటే మాకు సంతోషం అని చెప్పాము మేము, దాన్ని స్వాగతించాము మా నాయకుడితో సహా. కానీ ఏ విధానం అయితే మీరు ఎంచుకున్నారో అది సక్రమం కాదు అని చెప్పేసి మేము చెప్పాము. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్లయితే అసలు ఒక కమిటీ వేశాడు రాజధాని నిర్మాణ కమిటీ అని చెప్పేసి, ఆ కమిటీలో నాకు స్థానం కల్పించలా. రాజధానిలో ఇవాళ 29 గ్రామాలు ఉన్నాయి, 29 గ్రామాల్లో 19 గ్రామాలు తాడికొండ శాసనసభలోకి, 10 శాసనసభకి, అదేవిధంగా 10 గ్రామాలు మా శాసనసభకి కిందకే వస్తాయి, శాసన నియోజకవర్గానికి కిందకే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం కాబట్టి తాడికొండ నియోజకవర్గ సభ్యుడిని తీసుకున్నారు, ఆయన పార్టీ కాబట్టి. కానీ మంగళగిరి కిందకు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నన్ను తీసుకోలేదు. నన్ను తీసుకోలేదు కాబట్టి నేను వేశానా అడ్డం తిరిగాను అనేది కానే కాదు. ఇక్కడ నేనేదో ఒక్కడిని రెచ్చగొట్టి చెప్తే చేసింది కాదండి ఇది. ఇవాళకైనా సరే అదే తెలుగుదేశం వాళ్ళని, మా ప్రాంతంలో ఉన్న 10 గ్రామాల వాళ్ళని, ఒక్కళ్ళనైనా సరే తెలుగుదేశం వాళ్ళని అడగమనండి. నేను ఏ రైతుకన్నా ఫోన్ చేసో లేదా పిలిపించుకొని మాట్లాడి నేను వెళ్ళి మాట్లాడి మీరు చంద్రబాబుకి ఎదురు తిరగండి అని చెప్పి ఒక్క వ్యక్తినైనా సరే మీరు తీసుకొచ్చి చెప్పించండి, నేను ఈ ఆర్కే ఇలా చెప్పాడు అని చెప్పి నేను పర్టికులర్గా ఈ గ్రామాల పరిధిలో ఎవరైతే భూములు ఇవ్వలేదు ఆ ఇవ్వని భూములు దాదాపు 5-6 వేల ఎకరాలు ఉండొచ్చేమో, కానీ 33 వేల ఎకరాలు ఇవ్వటానికి 200 మంది రైతులు ముందుకొచ్చారు. కేవలం మీరు అడ్డుకోవటం వల్లే వీళ్ళు వెనక్కి తగ్గారు. వాళ్ళు ఈ రోజున ప్యాకేజీ తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఫ్లాట్ల అలాట్మెంట్ కూడా జరిగింది, చాలా వరకు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కేవలం మీ వల్ల ఈ ఉండవల్లి పెనుమాక లాంటి ఈ గ్రామాల రైతులు నష్టపోయారు అనేది కూడా అటువైపు నుంచి వస్తున్న వాదన. రైట్ అండి. ఇప్పుడు తాడికొండ కింద ఉన్నటువంటి, మంగళగిరి కింద ఉన్నటువంటి 33 వేల ఎకరాలని ప్రభుత్వం చెబుతూ ఉంది. మనం ఎన్నో సంఘటనలు చూసాం, రైతుల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి కొట్టారు, రైతుల పంటలు కాల్చివేశారు, ఏమండి రైతుల్ని బెదిరిచ్చారు. మరి 33 వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఇస్తే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి. తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి సారవంతమైన భూములు, ఎకరం 2-3 కోట్ల రూపాయలు అమ్ముడవుతున్నటువంటి భూములు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ నేనొక్కడనే కాదు, వాళ్ళు న్యాయస్థానం వాళ్ళకి కూడా అండగా నిలబడింది. అంతేకాదు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు తుళ్ళూరు ప్రాంత రైతులు, వాళ్ళకి రిలీఫ్ ఇచ్చింది న్యాయస్థానం. అంటే నేనొక్కడనే కాదండి, ఎవరైతే భూమి మీద మమకారంతో తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులతోటి మేము బతుకుతున్నామో. ఆ మాట అనట్లా, కేవలం ఆల రామకృష్ణారెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డిలు మాత్రమే రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకుండా ఉన్నారు అనేది వాళ్ళు చూస్తున్నారు. ఇది పూర్తి నిరాధారం అండి. ఎందుకంటే మా సామాజిక వర్గం అనేది చాలా తక్కువ, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు. కాపు సోదరులు ఎక్కువ మంది మా ప్రాంతంలో ఎదురు తిరిగారు, ఎందుకంటే బేతపూడి అనుకోండి, అదేవిధంగా మన ఇది ఉండవల్లి ప్రాంతం, ఈ రెండు ప్రాంతాలు సహజంగా కాపు సోదరులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళారు, నాతో సంబంధం ఉండి కొంతమంది వచ్చారు, నాతో సంపత్తి లేకుండానే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళారు న్యాయస్థానాలకి. వాళ్ళకి గౌరవం దక్కింది, న్యాయస్థానం అనగా నిలబడింది. అంతేకాదు బీసీలు ఎస్సీలు ఎవరైతే ఎకరం ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళందరూ మా సామాజిక వర్గం కాదే. ఇక్కడ రైతు అనేసరికి సామాజిక వర్గం కాదు, పార్టీ కూడా కాదండి. మేము పంట పండించుకొని తీరుతాము, మమ్మల్ని వదిలేయండి. రైతుకి భూమికి ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో ఎదురు తిరిగారు తప్ప నేనెవరితో చెబితేనో లేకపోతే అలాంటిది తప్పండి, అది కరెక్ట్ కాదు. బేసిక్గా ఇంకొకటి, కేవలం 12 ఓట్ల మెజార్టీతో గెలిచిన ది మోస్ట్ లక్కీయెస్ట్ ఎమ్మెల్యే ఆర్కే అంటే ఒప్పుకుంటారు 2014 ఎన్నికల్లో? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు, సామాజిక వర్గ పరంగా ఇది అనాదిగా అన్ని పార్టీలు కూడా పద్మశాలికి చేనేత సామాజిక వర్గానికి ఇస్తా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ప్రేమ అభిమానంతో లేదా నేను ఆయన్ని అడగటంతో నాకు కేటాయించడం జరిగింది. సామాజిక పరంగా ఒకసారి తీసుకుంటే ఎప్పుడో 1952 మేక కోటిరెడ్డి గారు అని ఆయన గెలిచాడు, తర్వాత 2014 నేను గెలవడం జరిగింది. ఒకటి తర్వాత 25 సంవత్సరాల తర్వాత సైకిల్ సింబలు ఇక్కడ డైరెక్ట్గా పోటీ చేయడం జరిగింది మంగళగిరిలో. అంటే మరి నన్ను గనక ప్రజలు నమ్మకపోయినా ఆశీర్వదించకపోయినా కూడా నేను 9-10 వేలతో ఓడిపోవాల్సినటువంటి వ్యక్తిని. అంటే ఇంతగా నన్ను ఆశీర్వదించారు అని అంటే నేను గత 3-4 సంవత్సరాలుగా ఎన్నికలకు ముందు, 14 ఎన్నికలకు ముందు నేను ప్రజలకు దగ్గరై పనిచేసుకున్నాను కాబట్టి నాకు అండగా నిలబడ్డారు అనేది నేను భావిస్తాను. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఇదే మంగళగిరి నుంచి ఆర్కే పోటీ చేస్తారా? ఖచ్చితంగా అండి. నేను ఎందుకు ఇంకో చోటకి పోవాలి, ఇంకో చోటకి నేను ఎందుకు? కోర్టులో కేసులు వేయటం తప్ప మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారు అని అడిగితే, వచ్చే ఎన్నికలు మీకు ఎందుకు ఓటు వేయాలని అడిగితే, రైట్,
మా బలం చెబుతాను, నా బలహీనత మీరు అడగండి, చంద్రబాబు నాయుడు బలహీనతలు నేను చెబుతాను మీరు చెప్పండి అని దాని మీద నేను వెళ్తానండి. ముందు నా బలంగా చూసుకుంటే ఎస్, ఏ రైతు అయితే ఏ పేదవాడైతే, నేను ఒక భూముల మీదే పోరాటం చేయలే చంద్రబాబు నాయుడు మీద. మాకు తాడేపల్లి ప్రాంతంలో మున్సిపాలిటీలో సుమారు 10 నుంచి 15 వేల ఇళ్లని తీసివేయడానికి నోటీసులు ఇస్తే నేను గౌరవ న్యాయస్థానానికి వెళ్ళి వాటన్నింటిని ఆపుకోగలిగా నేను. ఏమండి అంటే ప్రజలకు మొట్టమొదటిసారిగా కోర్టుల మీద నమ్మకం, న్యాయం మీద నమ్మకం కలిగించాను అనే భావన నాకు ఉంది, ప్రజల్లో కూడా అదే నిలబడింది. ఒకటి. రెండవది ఏమంటే, మేము నిరంతరం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలు చేశాడో వాళ్ళందరి వాటి ఆ చంద్రబాబు నాయుడు యొక్క లోపాలను తీసుకుని మేము ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేశాము. అంతేకాదు, చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో అసలు అభివృద్ధి చేయటం లేదు. తాడేపల్లి మున్సిపాలిటీలో ఆయన ఇక్కడే తాడేపల్లి ప్రాంతంలో అన్యాయంగా అక్రమంగా ఇల్లు ఆక్రమించుకొని ఉంటున్నాడు. తాడేపల్లి మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు. అలాగే మంగళగిరి మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. అదేవిధంగా దుగ్గిరాల ప్రాంతంలో మాకు ఎప్పుడో బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి వంతెనలు తప్ప మిగతాయి లేవు. అంతేకాదు, చేనేత సామాజిక వర్గానికి సంబంధించి క్లస్టర్స్ పెడతామన్నారు, పెట్టలేదు. ఇవన్నిటిని కూడా నేను ప్రపోజల్స్ తయారు చేయించుకొని నాకు ఇష్టం లేకపోయినా కూడా ఎస్డిఎఫ్ ఫండ్స్ అనే దాని మీద చంద్రబాబు నాయుడు మీరు అడిగితే కదా మేము ఇచ్చేది అనేది అసెంబ్లీలో సాక్షాత్ యనమల రామకృష్ణుడు గారు అన్నారని 7 కోట్ల రూపాయల ప్రపోజల్స్ తోటి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి మా పార్టీ వాళ్ళందరం ఎమ్మెల్యేలు వెళ్తే ఆయన మా ముఖాన్ని నిర్ద్వందంగా చెప్పేశాడు, మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను మీకు ఎందుకు ఇవ్వాలి ఆ డబ్బులు, నేను ఇవ్వను పోండి అని చెప్పి చెప్పాడు. ఇది మళ్ళీ మేము ప్రజలకు వద్దకు తీసుకొచ్చి చెప్పాము. ఇంకా నేను ఏమి చేయాలి, మేము ఇంతకన్నా ఏమి, చాలామంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు, దాదాపు 21 మందికి పైగా. మీకు ఎలాంటి ప్రపోజల్ రాలేదా? చంద్రబాబు నాయుడు 100 కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని దోచుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తానే స్వయంగా పచ్చకండవాలు కప్పాడు అంటే ఇంక అంతకన్నా సిగ్గుచేటు విషయం ఏంది అనేది ఒకటి ప్రశ్న. రెండవది, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, జగనన్న అండదండలతోటి, ఆయా నియోజకవర్గ ప్రజల అభిలాషతోటి మేమందరం కూడా ఫ్యాన్ గుర్తు మీద గెలిస్తే మమ్మల్ని పశువుల్లో సంతలు కొన్నట్టు ఆయన ఆఫర్లు ఇస్తూ భయపెడుతూ బెదిరిస్తూ 30-40 కోట్ల రూపాయలు చూపించి ఇచ్చాడు అని అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించారు. నాకు కూడా ఆఫర్లు పంపించారు, మంత్రి పదవి ఇస్తామన్నారు, కోట్లాది రూపాయలు ఇస్తామన్నారు. ఏమంటే ప్రజలు ఒక నమ్మకంతో ఓట్లేస్తారు, మేము ఒక నమ్మకంతో మా నాయకుడి దగ్గరికి వెళ్తాము. మేము ఎప్పుడు నేనుగా అటువంటి పొరపాట్లు తప్పుడు నా ప్రాణం కంఠంలో ప్రాణం ఉండగా నేను చేయనండి. సూటిగా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డికి 800 కోట్ల ఆస్తి ఉంటుంది సుమారుగా? ఖచ్చితంగా అండి, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, మాది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో మా అన్నయ్యదే ఆస్తి, మా అన్నయ్య కష్టార్జితం. మా నాన్న కనుక ఇచ్చినట్లయితే అది నాకు వాటా ఉంటుంది. మా అన్నయ్య దగ్గర నేను కేవలం పనిచేశాను తప్ప ఒక ఉద్యోగస్తుడిగా, ఇది ఎక్కడ ఎవరైనా చూసుకోవచ్చండి, నేను పిఎఫ్ డబ్బులు, నేను మా అన్నయ్య దగ్గర ఉద్యోగస్తుడిగా పనిచేస్తూ నేను ఆయన దగ్గర మానేసిన రోజున నా పిఎఫ్ డబ్బులు కూడా నేను విత్డ్రా చేసుకున్నా. ఇవి కూడా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మా అన్నయ్య దగ్గర ఉన్నంతకాలం నేను కోటీశ్వరుడినే. ఎప్పుడైతే నేను నాకు మా అన్నయ్యకి చిన్న తేడా వచ్చి నేను పక్కకు వచ్చేసానో ఆ రోజు నుంచి ఒక సామాన్యుడిగానే బతికానండి. నేను ఫేస్బుక్లో సుమారు 1 సంవత్సరం క్రితమే నాకున్నటువంటి అకౌంట్లు మొత్తం పెట్టేశాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రతి వాడు ఆశిస్తున్నాడు, ప్రతి ఎక్కడో చోట ఏదో ఒక ఖర్చు వస్తానే ఉంది. ఆ ఖర్చులన్నిటికీ మేము తట్టుకోలేక మరి తప్పుడు పనులు చేసే వ్యక్తిత్వం కల్లోళ్ళ కాదు కాబట్టి మేము ఆస్తులు అమ్ముకున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 30 ఎకరాల ఆస్తి అమ్మాను, ఒక ఇల్లు కూడా అమ్మేసుకున్నానండి. నా లైఫ్, నా ఆస్తి అంతా ఓపెన్ బుక్. తర్వాత నేను 1-2 సంవత్సరాలు మొట్టమొదటి సంవత్సరాల్లో శాసనసభలో మా విధండి, మా రూల్ అది, మాకు ఆస్తి పెరిగినా తగ్గినా మేము శాసనసభకి ఆ డాక్యుమెంట్లు మేము ఇవ్వాలి. అలా 1-2 సంవత్సరాలు నేను ఇచ్చాను. ఈ మధ్యకాలంలో శాసనసభకు వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇవ్వలేకపోయాను, కానీ బయట ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు, ఇస్తాను త్వరలోనే. అది కూడా నేను ఇవాళ ప్రస్తుతం అయితే నేను కోటీశ్వరుని కానీ కాదు. మీ అన్నయ్య ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, రామ్కీ గ్రూప్ అధినేత, రామ్కీ గ్రూప్ ఎంత పెద్దదో అందరికీ తెలిసింది, 8 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉందో కూడా తెలుసు. అన్నకు 8 కోట్ల రూపాయల ఆస్తి ఉండి అంత పెద్ద కంపెనీ ఉంటే తమ్ముడికి ఏమీ లేదంటే ఎందుకు నమ్మాలి అని అడుగుతుంది. అదే నేను అంటుంది, ఇప్పుడు మా నాన్న ఆస్తి అయితే మా నాన్న కష్టార్జితం మాకు వస్తుందండి, మా అన్నయ్య ఆస్తి అది. మా అన్నయ్య దగ్గర నేను ఉద్యోగస్తుడిగా పనిచేశాను అంటే నేను సంపాదించుకున్నది. మా అన్నయ్య కంపెనీ ఓనర్ అండి, నేను ఉద్యోగస్తుడిని.
ఆస్తి అంతా అయింది, నా పేరు మీద ఏమి లేవండి, కావాలంటే ఎవరైనా ఎక్కడైనా చెప్పండి. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు గత ఎన్నికల్లో, మీ అన్నయ్య నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, మీరైతే గెలిచారు, మీ అన్నయ్యతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇప్పటికీ? 2010 అనుకుంటానండి సుమారుగా ఆ ప్రాంతంలో నాకు మా అన్నయ్యకి చిన్న తేడా వచ్చింది ఒక మాట దగ్గర. నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పి ఆడటం జరిగింది. అది కూడా నా ఆవేశం, నా తప్పుతోనే జరిగిందండి. ఆయన అరే నువ్వు కనుక బయటికి వెళ్ళిపోయేటట్టయితే నీకు నాకు సంబంధం లేదన్నాడు. నేను అయినా కూడా బయటకు వచ్చేసాను. అది తప్పైనా నాకు కష్టమైనా నష్టమైనా నేను భరిస్తూ బయటే ఉన్నాను. అది ఇక పర్సనల్గా కొన్ని ఉన్నాయి. మాట్లాడట్లేదు మేము అయితే ఇప్పటికి. నేను 2010 నుంచి ఆయనతో నాకు మాటలు ఇవ్వండి. వాస్తవానికి చెప్పాలంటే ఆయన గచ్చిబౌలిలో ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇల్లు కూడా ఎక్కడో నాకు తెలియదు. నేను వెళ్ళాలి. మీ బావ మోదుగులు వేణుగోపాల్ రెడ్డితో సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? ఆయన్ని మీ పార్టీలోకి లాక్కొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోటీ చేస్తారు అని కొంత ప్రచారం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఆయన నా బావ కాదండి, మన్నయ్య బావమరిది, మా వదిన అన్నయ్య ఒకటి. రెండవది, ఈ జిల్లాలో కాదు ఎవరినైనా అడిగినా చెప్తారు వేణుగోపాల్ రెడ్డికి నేను ఎప్పుడు మాట్లాడిన అసలు. ఆయన ఎక్కడన్నా కనపడితే రామకృష్ణ బాగున్నావు అంటాడు తప్ప, ఇది తప్ప ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడన్నా శుభ అంటే బంధువులం కాబట్టి ఎక్కడన్నా శుభకార్యాలు జరిగే చోట ఎక్కడన్నా కలిసినా కనిపించినా బాగున్నావా అనే ఒక మాట తప్ప నేను ఏనాడు ఆయన దగ్గరికి వెళ్ళను, నేను మాట్లాడను. ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీ, ఆ ఒక్కదాంతో నేను దూరంగా ఉంటానండి. అంతకుమించి నాకు సంబంధాలు లేదు. ఈ పార్టీలోకి వాళ్ళని ఆహ్వానించటాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఆయనేమి గొప్ప రాజకీయవేత్త కాదు, ఆయన అవసరం అసలు మాకు లేనే లేదు మా పార్టీకి. ఇవాళ ప్రజలే ఆయన్ని వాళ్ళని ఆ పార్టీని ఆ పార్టీ నాయకుడిని చేదరించుకునేటప్పుడు మా పార్టీలో మొట్టమొదటి రోజు నుంచి కష్ట నష్టాలతో జగనన్న కండగా దండగా ఉన్నటువంటి వాళ్ళు కొట్లాది ముందు ఉన్నారు. వాళ్ళందరి తర్వాత స్థానం ఇవ్వాలి తప్ప ముందు స్థానం ఇవ్వకూడదు అనేది నా మనసు. సదావర్తి భూముల వ్యవహారంలో మీరు వేసిన పిటిషన్ చాలా సంచలనం అయ్యింది. ఒక దశలో 22,44,00,000 రూపాయల వాల్యూ చేసి ఆ భూమిని ఇంకో 5 కోట్లు ఎక్స్ట్రా పే చేసి మీరే తీసుకోండి అని కోర్టు ఆదేశించడం, ఆ తర్వాత అదే డబ్బును మీరు కోర్టులో డిపాజిట్ చేయటం కూడా జరిగింది. ఏమీ లేని ఆళ్ల రామకృష్ణారెడ్డి 27,44,00,000 రూపాయలు డిపాజిట్ ఎట్లా చేయగలిగారు? సదావర్తి భూములు అనేది అసలు వేద విద్యను అభ్యసించే పేద బ్రాహ్మణులకు ఇవ్వాలి అని చెప్పేసి రాజా వాసిరెడ్డి వారసులు రాసిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డంగా కొట్టేయటానికి వేసిన పక్క ప్లాన్డ్ స్కెచ్ అది. దాన్ని మేము కోర్టులో అడ్డుకోవడం జరిగింది. గౌరవ న్యాయస్థానం చివరికి వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, న్యాయానికి అండగా నిలబడింది. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడే నేను చెప్పాను నేను పేదవాడిని తప్ప కోటీశ్వరుని కాదని. మీరు అన్నట్టుగా మరి 27 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టారు అని అంటే, న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు ఎకరం 7 కోట్ల రూపాయలతోటి రిజిస్టర్డ్ వాల్యూ ఉంది, మార్కెట్ వాల్యూ సుమారు 12 కోట్లు ఉందయ్యా, దీన్ని కేవలం 27 లక్షలకే ఎకరం కొట్టేస్తున్నాడు అని చెప్పి గౌరవ న్యాయస్థానానికి మేము సాక్ష్యాధారాలతో అందించినప్పుడు నేనేం ఆశించానంటే వాళ్ళకి మొట్టికాయలు వేసి మళ్ళా సదావర్తి సత్రానికే భూములు ఇస్తుందేమో న్యాయస్థానం అని అనుకుంటే విచిత్రంగా తీర్పు ఏమి వచ్చిందనంటే, 22 కోట్లు వస్తే మంచిదే కదా, మీరు అంతగా కావాలంటే 5 కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకోండి అని అంది అనగానే నేను ఆశ్చర్యపోయాను. నేను దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయినప్పుడు ఆ డబ్బులు వెనక్కొస్తే వాళ్ళకే అకౌంట్లో వెళ్ళిపోయినాయండి, ఆ డబ్బులు తిరిగి వచ్చేసినాయి మొత్తం వచ్చేసినాయండి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు అక్రమంగా కొట్టేయాలి అనుకున్న వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చింది, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన మనుషులతోటి ఆ కట్టించిన డబ్బులకి వడ్డీ అడిగిచ్చాడు, వడ్డీ కూడా గవర్నమెంట్ కట్టింది. నేను దాన్ని వ్యతిరేకించా. ఒకవేళ ఆ డబ్బులు కట్టాలి అంటే ప్రభుత్వం కట్టకూడదు, ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు పేదవాళ్ళ డబ్బులండి. ఒక గౌరవ న్యాయస్థానాన్ని అడగబోయే ముందు ఒకవేళ కట్టాలి వడ్డీ అంటే తప్పెవరు చేశారు? చంద్రబాబు నాయుడు లోకేశ్వరులు చేశారు. మీ జీతాల్లోంచి కట్టండి లేదా మీ ఆస్తుల్లోంచి వడ్డీ కట్టండి తప్ప మీరు ఎలా కడతారని అడిగాను. నేను మాత్రం మాకు మా డబ్బులు వెనక్కి ఇవ్వండి, వడ్డీ మాత్రం మాకు వద్దు, ప్రభుత్వ డబ్బులు మేము వడ్డీ తీసుకోము అని చెప్పి చాలా స్పష్టంగా అని వడ్డీ లేకుండా మేము తీసుకున్నాం. రీసెంట్గా మీ మీద వచ్చిన ఒక అలిగేషన్ అనుకోవచ్చు, అవినీతి నిరోధక శాఖ మీకు నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఆఫీసుకు పిలిచి విచారించింది. అది కూడా ఒంగోలు పీటీసీ డిఎస్పీ దుర్గాప్రసాద్కి సంబంధించిన అక్రమ ఆస్తుల కేసులో, ఆదాయానికి మించిన ఆస్తులలో కొన్ని మీ పేరు మీద మీ భార్య పేరు మీద బినామీ ఆస్తులుగా ఉన్నట్టుగా దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం ఎంతవరకు నిజం అంతా? ఏమంటే దుర్గాప్రసాద్ అన్న అతను నాకు చాలా మంచి స్నేహితుడు, నో డౌట్ ఎట్ ఆల్ ఒకటి. రెండవది, అతని మీద అక్రమాస్తుల కేసు పెట్టబడింది. మూడవది, అక్రమాస్తుల కేసు జరిగిన రోజున రెయిడ్ జరిగిన తర్వాత సీజర్ లిస్ట్ అని ఉంటుంది, ఏవైతే వాళ్ళ ఇంట్లో దొరికినాయి అవన్నీ ఒక లిస్టుగా తయారు చేసి మ్యాజిస్ట్రేట్కి వాళ్ళు ఇవ్వాలి. అలా ఇచ్చిన దాంట్లో
నా ఏమైనా దొరికింటే వాళ్ళ ఇంట్లో ఆ లిస్టులో ఉండుండేవి. నాకు స్నేహితుడు అవ్వటమే దుర్గాప్రసాద్ చేసిన తప్పు అనేది నేను ఇవాళ భావిస్తా ఉన్నా. అంతే తప్ప మా ఆయన ఆస్తులయ్యో బినామీగా నా భార్య పేరు మీద నా పేరు మీద పెట్టాము ఉన్నాయి అని అనేది శుద్ధాబద్ధం. అలా ఉంటే 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడండి. ఇవాళ వరకు అసలు ఇక్కడ ఇంకోటి ట్విస్ట్ ఉంది. ఇవాళ వరకు అదే దుర్గాప్రసాద్ మీద ఛార్జ్షీట్ వేయలేకపోయింది ఏసీబీ. 1.5 సంవత్సరం కేసు నడిచినా ఇవాళ వరకు ఛార్జ్షీట్ వేయలేకపోయింది అని అంటే ఆధారాలు ఏమీ లేవు. కేవలం నా ఫ్రెండ్ కాబట్టే అతన్ని ఇబ్బంది పెట్టాలి, తద్వారా నన్ను బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. అందుకనే నన్నేమి దోషిగా పిలవాలా, వాళ్ళు విట్నెస్గా పిలిచారు. విట్నెస్గా పిలిచినప్పుడు నాకు నిజంగా కంటికి సర్జరీ అయ్యి నేను 15 రోజులు టైం అడిగా. దానికి కావాలని చెప్పేసి వాళ్ళే ఏసీబీ వాళ్ళు ఇబ్బందులు పెట్టి వాళ్ళు 2-3 సార్లు తనకి ఇష్టమైన మీడియాలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం రాపించుకొని చేసిన గొడవ తప్ప నేను పోయి అడిగి వచ్చిన రోజున మరి కానీ అసలు సింపుల్ అండి. నా భార్య పేద మీద ఆస్తులు కానీ నా ఆస్తులు కానీ ఆయన ఇంట్లో దొరుకుంటే ఇప్పుడు దాకా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేకపోయారు, నన్ను ఎందుకు ఆ కేసులో నిందితుడిగా పేర్కోలేకపోయారో చెప్పని అడుగు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దుర్గాప్రసాద్ సత్యశీలుడి అంటారా మీరు? ఖచ్చితంగా సంపాదించలేదని ఒప్పుకుంటారు? ఖచ్చితంగా దొరికింటే ఇప్పటికీ ఛార్జ్షీట్ వేసేవాళ్ళు కదా. అతను అక్రమాస్తులు ఏమైనా దొరికింటే ఛార్జ్షీట్ వేసేవాళ్ళు, అతని మీద పట్టుకునేవాళ్ళు. నా కేసు పక్కన పెడదాం, నా ఏం దొరకలా. అతని దొరికున్నా కూడా ఛార్జ్షీట్ అయ్యేలా ఇవాళ వరకు కూడా. ఒక నిజాయితీపరుడైన మీరు చెప్పినట్లుగా అతను ఒకవేళ నిజాయితీపరుడి అయి ఉంటే, ఏసీబీ వాళ్ళు కావాలని అన్యాయంగా అతని మీద కేసు పెట్టుంటే, మిమ్మల్ని కావాలని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించి ఉంటే, ఖచ్చితంగా ఏసీబీ అధికారులు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే బేస్ ఎవిడెన్స్ లేకుండానే ఏసీబీ ఒక కేసులో రంగంలో ఏమంటే, నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, నేను మీ ద్వారా మీడియా ద్వారా ఏసీబీ వాళ్ళకి ఎవరైతే ఆ రోజు విచారణలో ఉన్నారో వాళ్ళకి ఈ కేసు నేను వదిలిపెట్టను. దుర్గాప్రసాద్ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. రిటైర్డ్ అయితే రేపొద్దున డీజీపీ గారు ఆయన కూడా వదిలిపెట్టను నేను. ఎందుకంటున్నానంటే సంబంధం లేనటువంటి వాళ్ళని రాజకీయ కక్షలతోటి వాళ్ళు ఈ విధంగా లేనిపోని కేసులు వేసి ఇబ్బంది పెట్టడం తప్పు కదండి. ఇన్ని కేసులు వేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ ఇష్యూలు ఎందుకు కోర్టులో కేసు వేయలేదు? మంచి మాట అడిగారు. కోర్టులో కేసు వేయాలి అని అంటే నాకు ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు ఏమి కావాలి? ఎఫ్ఐఆర్ కాపీ కావాలి, ఛార్జ్షీట్ కావాలి. ఏమండి, ఇంతవరకు వాళ్ళు కోర్టులో వేయలేకపోయారు. అవి వేసిన రోజున నాకు ఇచ్చిన సిఆర్పిసి 141 నోటీస్ ఏదైతే 161 నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ తీసుకొని నేను వెళ్ళి ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానండి. అన్నా క్యాంటీన్ తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేయకముందే, బహుశా 4 ఏళ్ల క్రితమే అనుకుంటా మీరు, రాజన్న క్యాంటీన్ని స్టార్ట్ చేశారు. బహుశా 5 రూపాయలుగా అన్నం పెడుతున్నట్టున్నారు జనాలందరికీ. ఎట్లా సాధ్యమవుతుంది ఇదంతా? దానికి ఫండింగ్ కానీ అది కానీ చాలా ఇబ్బంది కదా. నేను రాజన్న క్యాంటీన్ పెట్టుకొని 2 సంవత్సరాలు సుమారు అవుతా ఉందండి. చంద్రబాబు నాయుడు 600 అబద్ధపు వాగ్దానాల్లో చేసినటువంటి ఒక అబద్ధపు వాగ్దానం ఏంటంటే, నేను ముఖ్యమంత్రి కాగానే ఊరూరా అన్న క్యాంటీన్ పెడతాను అని చెప్పి చెప్పినటువంటి అతను, మా ప్రాంతంలో రైతులు కూలీలు కౌలు రైతులు వీళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఇవాళ సరే ఆయన అన్నట్టు 33,000 ఎకరాలు ఇంతకుముందు పనిచేసే కూలి వాళ్ళు రైతులు కౌలు రైతులు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వృత్తి లేక మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గుంటూరులో భవన నిర్మాణాలకి కూలీలుగా వెళ్ళవలసి వస్తుంది. ఒక రోజున సమాజానికి అన్నం పెట్టినప్పుడు ఇవాళ అన్నం లేకుండా అల్లాడిపోతా ఉన్నాడు. అయ్యా, నువ్వు రైతులను ఇబ్బంది పెట్టావు, చేస్తానన్న వాగ్దానం చేయట్లేదు, నన్ను చూసన్నా చేయవయ్యా అని చెప్పేసి నేను రాజన్న క్యాంటీన్ కేవలం 4 రూపాయలకు మాత్రమే ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డుతో పాటు పౌష్టికాహారము, నేను నా వ్యవసాయ భూమిలో మేము సొంత వ్యవసాయం చేసుకుంటా పండించినటువంటి వరి ధాన్యంతోనే నేను పెడతా ఉన్నాను. నా సొంత డబ్బులు, నా జీతానికి వచ్చిన డబ్బులు నేను అప్పులు చేసుకుని మరీ ఈ భోజన కార్యక్రమం పెడతానే ఉన్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు ఏమైనా ఆపమంటే ఆపుతాము. రేపు మాకు ఒక నమ్మకం జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఇదే రాజన్న క్యాంటీన్ ఊరూర పెట్టిస్తాడు. ఈ మధ్యకాలంలో మీకు నక్సలైట్ల పేరుతో ఒక బెదిరింపు లేక కూడా వచ్చినట్టుంది, బహుశా చంపేస్తామని. అవునండి, ఒక నక్సలైట్లే కాదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కూడా వచ్చినాయి, అవన్నీ కూడా రిజిస్టర్ అయినాయి. అయితే ఒక ఇద్దరిని పట్టుకున్నాము కూడా, పోలీసుల సహాయ సహకారాలతో ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళ మీద కేసు నడుస్తూ ఉంది. ఎంతమంది బెదిరించినా మరి వాళ్ళ చూస్తున్నా ఉండే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీదే హత్య ప్రయత్నం జరిగింది. దాన్నే ఎంతగా రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు అసలు ఏమన్నా ముద్ద చంద్రబాబు నాయుడు అవుతాడు, దాంట్లో డీజీపీ A2 అవుతాడని మేము రాబోయే రోజుల్లో సాక్ష్యాధారాలతో నిరూపిస్తాము. ఇన్ని జరిగినా కూడా మరి ప్రభుత్వం సరే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మరి పేదవాడిని కూడా ఇవాళ కొట్టి హింసిస్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళంటే. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే, మళ్ళీ మంగళగిరి నుంచి ఆర్కే ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ మంత్రి పదవిని అడుగుతున్నారు?
ఆ ఆశలు మంత్రి పదవి ఆశలు అవి మాకుండవండి. నాకున్న ఆశ ఆకాంక్షల జగనన్న ముఖ్యమంత్రి కావాలి, జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి అని అంటే మేము గెలవాలి. ఇక అవన్నీ తర్వాత జగనన్న తీసుకునే నిర్ణయం. జగనన్న నిర్ణయం ఏదైనా కూడా మీరు రాసి పెట్టుకోండి, రేపు భవిష్యత్తులో ఆయన చూస్తారు. జగనన్న ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మంత్రి పదవి ఇచ్చినా నాకు సంతోషం, ఇయ్యపోయినా సంతోషం. మేము పేదవాడి కోసం, రాజన్న ఆశయాల కోసం జగనన్నతో కలిసి పనిచేసేవాళ్ళమే కాబట్టి ఈ పదవుల కోసం మాత్రం పనిచేసేవాళ్ళం కాదు. చివరిగా ఒక ప్రశ్న, రాజధానిలో చాలా కీలకమైన ఎమ్మెల్యే మీరు, సరే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది వేరే విషయం. ఏమన్నా భూములు కొనుక్కున్నారా ఇక్కడ అమరావతిలో? నాకు సెంటు భూమి ఇక్కడ ఉంది అని ఎవరైనా నిరూపించినా చూపించినా నేను రాజకీయాల నుంచి ఇంటికి వెళ్ళిపోతానండి. ఒకటి, నేను ఎప్పుడో 2010లో నేను ఇదే రాజధాని కింద రాదు, పక్కకుంది కంతేరు గ్రామానికి దగ్గరలో, తాడికొండకి దగ్గరలో ఉంటుంది. అక్కడ 56 ఎకరాలు కొనుక్కుంటే, సారీ 28 ఎకరాలు వెళ్ళండి, నా పేరు మీద ఉంది అది. నేను కొనుక్కుంటే ఆ భూమిని కూడా నేను మొన్న అమ్మేసుకోవడం జరిగింది. మొన్నటి వరకు కూడా అద్దింట్లోనే ఉన్నా నేను, ఉండవల్లిలోనే. ఇప్పుడే నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం జరిగింది. ఆ అపార్ట్మెంట్ తప్ప నాకు రాజధానిలో లేదా ఇంకో చోట ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పితృదిత్యం తప్ప అసలు నాకు ఇంకెటువంటి ఆస్తులు లేవు. థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. ఇది ఆళ్ళ రామకృష్ణారెడ్డితో ఇవాటి ఓపెన్ సీక్రెట్. మళ్ళీ మరో ముఖ్యమైన ప్రజాప్రతినిధితో ఓపెన్ సీక్రెట్లో మళ్ళీ కలుద్దాం.